వాహనాలకు కళ్ళెం లేదా? ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్లు నిబంధనలు పాటించరా? అమాయక ప్రజలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ఖాకీలకు కలెక్టర్ వాహనాల పెండింగ్ చలాన్స్ కనిపించడం లేదా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టర్ వాహనాల పెండింగ్ చలాన్స్ పై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్స్ వసూళ్ల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఓ చోట జరిమానా పడితే మరో చోట నిలబెట్టి మరీ వాహనదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. పెండింగ్ చలానాల వసూళ్లలో ఖాకీలు ఏమాత్రం కనికరం చూపటం లేదు. చేతిలో డబ్బు లేకపోతే వాహనాలు సీజ్ చేస్తున్నారు. పెండింగ్ చలాన్ల వసూళ్లలో మరీ కఠినంగా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీసులు ఆఖరికి కాలేజీ విద్యార్థుల్ని కూడా వదలటం లేదు. కొందరు వాహనదారులు ఆఫీస్ టైం అవుతోందని కాళ్లావేళ్లా పడి వేడుకున్నా కనికరించకుండా చలాన్లు వసూలు చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కేవలం ఒక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 2 నెలల వ్యవధిలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్స్ వసూలు చేశారు. సరే, వారి వృత్తి ధర్మం బాగానే చేస్తున్నారు, అందరి పట్ల ఇదే విధంగా వ్యవహరించాలి. కానీ సామాన్యులకు ఒక న్యాయం, పెద్ద కార్లలో వెళ్లేవారికి మరో న్యాయం అమలు పరచడమే చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ల పెండింగ్ చలాన్స్ ఇప్పుడు ప్రజల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ తీవ్ర చర్చలుగా మారాయి. ఇలా చూడండి, ఇది జనగామ జిల్లా కలెక్టర్ వాహనం. TS27A0001 నెంబర్ గల వాహనంపై 22 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. నెలల తరబడి ఈ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. గత ఏడాది నుండి ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయలేదు. దీంతో పోలీస్ విభాగానికి జనగామ కలెక్టర్ వాహనం పేరిట 22,000 బకాయిలు పడ్డారు. ఈ ఒక్క కలెక్టర్ వాహనం మాత్రమే కాదు, దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందరు కలెక్టర్ల వాహనాలది ఇదే పరిస్థితి. ఇలా చూడండి, ఇది వరంగల్ జిల్లా కలెక్టర్ వాహనం. TS03EG0007 నెంబర్ గల ఈ వాహనంపై 2 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు హనుమకొండ కలెక్టర్ వాహనం కూడా సేమ్ సీమ్. TS03EG0001 నెంబర్ గల ఈ వాహనంపై 2 చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి. TS26B0001 నెంబర్ గల ఈ వాహనం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈ వాహనంపై కూడా ఓవర్ స్పీడ్ పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. కేవలం జిల్లా కలెక్టర్ వాహనాలే కాదు, జాయింట్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల వాహనాలపై కూడా 10ల సంఖ్యలో పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. అంతేకాదు, జనానికి జరిమానాలు వేస్తున్న పోలీస్ వాహనాలు కూడా స్పీడ్ లిమిట్స్ దాటటంతో జరిమానాలు పడ్డాయి. కానీ పెండింగ్ చలాన్స్ చెల్లించకపోవడంతో తీవ్ర చర్చగా మారింది. సామాన్యులకు ఒక న్యాయం, ఇలాంటి ప్రముఖులకు మరో న్యాయమా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెహికల్ మీద, అడిషనల్ కలెక్టర్ వెహికల్ మీద, పోలీసు వెహికల్ మీద అనేక మంది వేలల్లో మరి బిల్లులు ఉన్నాయి. మరి అధికారులు మరి వాటిని ఎందుకు గవర్నమెంట్కు పే చేయడం లేదు? అది ప్రభుత్వం ఎందుకు గ్రహిస్తలేదు? ఓన్లీ ఈ యొక్క బిల్లులు అనేది సామాన్య ప్రజలకైనా, మధ్యతరగతి ప్రజలకైనా, మరి అధికారులు ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ వెహికల్ మీద దాదాపు 23 కేసులు ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? దాని మీద ఎందుకు బిల్లు వేయడం లేదు? డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వాహనాలకు ఇలా జరిమానాలు పడటం తీవ్ర చర్చగా మారింది. కలెక్టర్ల వాహనాల అతివేగమే కారణమా, లేక ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణమా అనే చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా, బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నవారే ఇలా చలాన్లు పెట్టడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.